నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్లో జరుగుతున్న అక్రమాలు, క్రికెట్ బెట్టింగ్, ఇతర నేరాలను ప్రోత్సహిస్తున్న ఎస్ఐ వీరప్రతాప్ వ్యవహారం, ఆయన అండదండలతో రెచ్చిపోతున్న స్థానిక వైసీపీ కౌన్సిలర్ చీర్ల ప్రసాదులపై ఎన్3లో వచ్చిన కథనాలను జీర్ణించుకోలేక శుక్రవారం రాత్రి నాగమాంబాపురం సమీపంలో ఎన్3 రిపోర్టర్ మహీదుపై కొందరు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎన్3 యాజమాన్యం, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు శనివారం ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డిని కలిసి ఈ దాడిపై పూర్తి స్థాయి విచారణ జరిపించి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. స్పందించిన ఎస్పీ ఇప్పటికే బుచ్చిలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ పై పూర్తి స్థాయి సమాచారం సేకరించడంతో పాటు ఈ దాడిపై సమగ్ర విచారణ చేసి కేసు నమోదు చేయాలని రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు డీఎస్పీ శనివారం సాయంత్రం బాధితుణ్ణి తన నివాసంలో కలిసి వివరాలు సేకరించారు. అలాగే దాడి జరిగిన సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితుడు మహీద్ అన్ని వివరాలను డీఎస్పీకి వివరించాడు. తమ ఛానల్లో వచ్చిన వరుస కథనాలకు వ్యతిరేకంగానే తనపై దాడి చేశారని, ఈ దాడి వెనుక బుచ్చి ఎస్ఐ వీరప్రతాప్, కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ ప్రోద్బలం ఉందని, వారి ఆదేశాలతోనే తనపై హత్యాయత్నం చేయబోయారని వివరించారు. దీనిపై సమాచారాన్ని సేకరించిన డీఎస్పీ అన్ని వివరాలతో పాటు ఎస్ఐపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టి త్వరలోనే రిపోర్టును ఎస్పీకి అందజేయనున్నారు. దీన్ని బట్టి త్వరలో ఎస్ఐపై వేటు తప్పదని అంతా భావిస్తున్నారు. ఎన్3 రిపోర్టర్పై దాడిని పలు రాజకీయ పార్టీలు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.